ఫేక్ ఓట్లు తొలగించాలని కోరుతూ వైసీపీ మంత్రులు, నేతలు ఈసీని కలిసి విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక్కచోటే ఓటు ఉండాలని కోరారు. కొంతమందికి తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి వాటిని వెరిఫై చేసి చర్యలు తీసుకోవాలని ఈసీకి కోరామన్నారు మంత్రులు. దేశంలో ఎక్కడైనా సరే ఓటు అనేది ఒక వ్యక్తికి ఒక చోటే ఉండాలి. ఇది మా ప్రజాస్వామ్య విలువలు గల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓట్లు తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్న ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇట్లా కొంతమంది వ్యక్తులు ఇక్కడ లేకపోయినా సరే, ఇతర దేశాలకు వెళ్ళిపోయినా సరే, ఆ వ్యక్తుల ఓట్లన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా గమనించాం కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. దీన్ని సరిచేయమని చెప్పేసి ఎలక్షన్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు చోట్ల 16 లక్షల ఓట్లకు పైగా ఉన్నాయి. వాటిని వెతికి ఎక్కడైనా ఒకే ఓటు ఉండే విధంగా పెట్టించమని చెప్పడం లిఖితపూర్వకంగా ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు చోట్ల 16 లక్షల ఓట్లకు పైగా ఉన్నాయి. వాటిని వెతికి ఎక్కడైనా ఒకే ఓటు ఉండే విధంగా పెట్టించమని చెప్పడం లిఖితపూర్వకంగా ఇవ్వటం జరిగింది. ఈ